నమస్కారం స్వాగతం ఈ మాసంలో నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలని అందిస్తున్నాయి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ వేదిక వాస్తు నిపుణులు శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు అమ్మ నమస్కారం నమస్తే అమ్మ శ్రీమాతీ నమ అమ్మ ఈ జూలై మాసంలో ద్వాదశ రాశులు వారికి ఏ రకంగా ఉండిపోతుందో తెలియజేసే ముందు నవగ్రహాల స్థితిగతులు ఈ జూలై మాసంలో ఏ రకంగా ఉన్నాయో చెప్తారా గోచార ఫలితాలు అనేది ఎప్పుడు కొన ఏంటంటే మనకి వచ్చే శాతంలో ఇరవై శాతం పనిచేస్తాయి వందకి వంద శాతం పనిచేస్తే మన జన్మజాతకం సో గోచార ఫలితాలు ఎప్పుడు తీసుకోవాలంటే జన్మజాతకం పూర్తిగా లేని వాళ్ళు గోచార ఫలితాలు తీసుకోవాలి జన్మజాతకం ఉన్నవాళ్ళు గోచార ఫలితాలను ఎలా తీసుకోవాలంటే వాళ్ళకి ఇప్పుడు దశలు నడుస్తుంటే ఆ దశలో గోచారంలో నడిచే గ్రహాల వల్ల వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఈ దశకి ఆ దశకి రిలేట్ అవుతుందా అయితే ఒకవేళ వచ్చే ఇబ్బందులు ఇవి ఇంపార్టెంట్ అనమాట నడుస్తూ ఉంది మనకి వృషభంలో ఉన్నారు గోచారంలో వృషభంలో గురువు ఉన్నారు వృషభంలో గురువు వాళ్ళ జాతకంలో ఎక్కడ ఆ స్థానం అది వాళ్ళకి ఏమైంది సో వాళ్ళ జాతకంలో గురువు యోగిస్తున్నాడా ఇబ్బంది పెడుతున్నాడా అనేది చెక్ చేసుకుంటే వృషభ రాశి వాళ్ళకి అందరికి కొన్ని ఏంటంటే డబ్బులు టైట్ అవుతాయి ఇబ్బంది పడుతూ ఉంటారు సో డబ్బులు ఎంత వచ్చినా కొంతమంది నిలబడవు కొంతమంది రావడం టైట్గా ఉంటాయి సో ఇది జరుగుతున్న ప్రస్తుతం ఉన్న గోచార ఫలితాల్లో గురువు అక్కడ ఉండడం వల్ల వృషభంలో ఉండడం వల్ల సో వృషభం రాసి వాళ్ళకి ఉంటుంది అలాగే మళ్ళీ అక్కడి నుంచి తులారాశిలో చూసిన వాళ్ళకు కూడా ఈ ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది వృషభ రాశికి ప్లస్ తులారాకి అధిపతి శుక్రుడు ఆయన శుభ ఫలితాలు ఇచ్చే ప్లేస్ గురువు ఉండడం వల్ల గురువుకు శుభగ్రహమే శుకుడు కూడా శుభగ్రహమే శుభగ్రహాలు అయినప్పుడు కూడా ఈయన దైత్యులకి గురువు ఈయన దేవతలకి గురువు సో రెండు రెండుకున్న యాంటీ కాంబినేషన్ అంటాం మూడో నెంబర్ కింద గురువుని సూచిస్తే ఆరో నెంబర్ కింద శుక్రని సూచిస్తాం సో ఎప్పుడైతే వృషభంలో ఎప్పుడైతే ఉన్నారో ఆయన వృషభ రాశి వాళ్ళకి మనీ సెటిలేషన్స్ టైట్గానే ఉంటాయి అలాగే తులారశి వాళ్ళకి మనీ వచ్చిన వచ్చినట్టు ఉంటాయి తర్వాత వచ్చేసి శని భగవానుడు కుంభంలో ఉన్నాడు మనకి సో కుంభం నుంచి ఆయన వక్రిస్తున్నాడు ఈ జూ జూన్ ముప్పై నుంచి నవంబర్ పదిహేను వరకు ఆయన వక్రస్థితిలో ఉన్నాడు ఆయన సో వక్రస్థితిలో ఉండడం వల్ల దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటి ఓకే సో నాలుగు రాసులు వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది నాలుగు రాసుల వాళ్ళకి కొంచెం ఉపశమనం కలుగుతుంది మిగతా నాలుగు రాసులు వాళ్ళకి హ్యాపీగా ఉండే అవకాశం ఉంది తర్వాత వచ్చేసి మనకి రాహు వేయస్థానంలో మీనంలో ఉన్నారు సో జనరల్గా మీన స్థానం అంటే ఏంటి మనకి సో గురువు ఉండే స్థానం అది బృహస్పతి స్థానం వేయస్థానం అంటే మనకి పూజలు పునస్కారాలు తర్వాత లైఫ్లో లగ్జరీస్ లైఫ్లో ఉందా లేదా అసలు ఎలా లైఫ్ లీడ్ చేస్తాం లాస్ట్ మనం ఎలా చనిపోతాం అనేది కూడా అంది అది చూస్తారు అక్కడైతే ఎప్పుడైతే రాహు వెళ్ళి ప ఉన్నదో ఇక్కడ ఏమవుతుంది జనరల్ గా భక్తి చేసే విషయాల్లో చాలా మంది కాంప్రమైజ్ అయిపోయి ఏ మడి కట్టుకుని చేయాలా మడి కట్టుకుని చేసుకోకపోతే ఏమవుతుంది అనే లక్షణంలో మారిపోతుంటారు ఓకే ప్రదక్షణాలు చేయాలి మనసు ఉండాలి మనసులో మా భగవంతుడు ఉండాలి అలా ప్రార్థన చేయాలి అంతేగాని మడి కట్టుకుని చేయాలని రూల్ ఏంటి అనే తత్వంలోకి వెళ్ళే అవకాశం ఉంది ఇది గోచరం రాహు మీనలో ఉండడం వల్ల రాహు వల్ల మొత్తం అంద ఇప్పుడు మీ ఎప్పుడైతే గోచారంలో ఆయన ట్వెల్త్ హౌస్లో ఉన్నాడో అన్ని రాసుల్లో కొంచెం ఈ ప్రభావం పడుతుంది సో వాళ్ళ జన్మజాతకంలో మీనరాశి మీన లగ్నం అయితే ఇంకొంచెం బద్దకాన్ని ఇవ్వడము ఒకవేళ చేసే వాళ్ళకి అనారోగ్య సమస్య రావడం నాకు బద్దకం లేదు నేను చాలా స్ట్రిక్ట్ గా పొద్దున్నే లేచి చేస్తాను అన్న వాళ్ళకి అనారోగ్య సమస్య రావడం లేదు ఇది కాకుండా ఇంకా ఒకవేళ వ్యవహారాల్లో ఇబ్బందులు పడడం ఉద్యోగాల్లో కానీ డబ్బు విషయంలో కానీ ఇది జరిగే అవకాశం రాహుది సో మీన మీనలో రాహు ఉండడం వల్ల తర్వాత వచ్చేసి కేతు వచ్చేసి మీ కన్యలో ఉన్నాడు అది జనరల్గా ఏంటంటే ఆరో స్థానం కన్యా సో కన్యా రాశికి కేతు అనేది పవర్ఫుల్ అంక అంటే నెగిటివ్ రిజల్టే పాజిటివ్ రిజల్ట్ అయితే ఇవ్వడు సో ఎప్పుడైతే కేతు కన్యా రాశిలో పడ్డాడో ఆరోగ్య సమస్యలు ఎప్పుడైనా అంతే కేతు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నా అక్కడ మనకి భయాన్ని గురి చేస్తాడు అంటే ఏమొస్తుందో మనం చెప్పకుండా చేస్తాడు ఆయన అందులో ఆరో స్థానం అంటే రోగస్థానం మనకి తర్వాత వచ్చేసి మనకి ఇంకా రవి ప్లస్ బుద్ధుడు శుక్కుడు ప్రతి నెల మాస్ మారుతూ ఉంటారు సో వీళ్ళు గమనాలు అనేది ఏంటంటే రవి మారడం వల్ల ఆరోగ్యం ఎలా ఉంటుంది సో కోర్టు విషయాల్లో కానీ మన ఉద్యోగ విషయాల్లో కానీ వ్యాపారం విషయాల్లో కానీ లావాదేవీలు ఎలా ఉంటాయని చూసుకోవచ్చు శుక్కుడు మారడం వల్ల వివాహాలు ఆలస్యమైన వాళ్ళకి వివాహాలు కుదిరే అవకాశము తర్వాత భార్య మధ్య సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీరే అవకాశము శుక్రుడు మారడం వల్ల సో బుధుడు మారడం వల్ల ఏంటంటే కొంచెం సౌమ్యంగా చెప్పడము ఎదుటి వాళ్ళ విషయాలు వినడము లేకపోతే వినకపోవడము ఇలాంటి జరిగే అవకాశాలు చిన్న చిన్న మార్పులు సో మాస ఫలితాలు ఎక్కువ మనకు మారేది ఏంటంటే రవి బుధుడు శుక్రుడు మిగతా వాళ్ళందరూ సంవత్సరం గురువు తర్వాత రాహు అయితే సంవత్సరాల కాలం శని భగవాన్ అయితే రెండున్నర సంవత్సరాల కాలం ఇలా ఉంటారు కనుక మెయిన్ ఫలితాలు వీళ్ళే ఇస్తారు కనుక మనం ఇవి చూసుకుంటూ ఏ రిజల్ట్స్ వస్తున్నాయి అనేది మనం చూసుకొని చెప్పుకుందాం అన్న అబ్బా మకర రాశి వారికి జులై మాసంలోని నవగ్రహాలు ఎటువంటి ఫలితాలను అందజేస్తున్నాయి తప్పకుండానన్నా మకర రాశి వాళ్ళకి ఎన్నో ఏళ్ళ నుంచి అవ్వలేని పనులు ఈ మా ఈ మాసంలో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది మకర రాశి వాళ్ళకి కొంచెం బాగుంది ఏ పనైనా చేయగల సాధించే శక్తి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఎందుకో వీళ్ళకి అవ్వకుండా ఇబ్బంది పడి ఆటంకాలు ఆలస్యాలు అడ్డంకులు జరుగుతూ ఉన్నాయి కానీ ఇప్పుడు అవకాశం బలంగా ఉంది ఇంట్లో వాళ్ళ సపోర్ట్ బాగా ఉంటుంది ఇంట్లో వాళ్ళు మేము ఉన్నాం నీకు హెల్ప్ మేము చేస్తాం నువ్వు నీ నీ పెట్టు మనం వ్యాపారం చేద్దాం ఉద్యోగాలు సాధిద్దాం అనే విషయాల్లో వాళ్ళ సపోర్ట్ చాలా ఉంటుంది సో ఉద్యోగాలు ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి అటెండ్ అయ్యే వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది మ్యారేజ్ సంబంధాలు కుదరక చాలా ఇబ్బంది పడే వాళ్ళు విపరీతంగా ఉన్నారు వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం ఉంది చాలా చక్కగా మంచి సంబంధం కలిగి మంచి సౌభాగ్యం కలిగిన కుటుంబంతో వాళ్ళకి ముడిపడే అవకాశం ఉంది అంటే వీళ్ళకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వీళ్ళకంటే మంచి వాళ్ళు అంటే వీళ్ళు మంచి వాళ్ళే కానీ వీళ్ళకంటే మంచివాళ్ళు వీళ్ళు తెలివైన వాళ్ళు వీళ్ళకంటే తెలివైన వాళ్ళు అలా అనమాట సో వీళ్ళకి కొంచెం అన్ని విషయాల్లో సంబంధ బాంధవ్యాలు మంచిగా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది కనుక మకర రాశి వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది సో వీళ్ళు చేయవలసిన మెయిన్ పని ఏంటంటే బద్దకించకుండా అన్ని పనులు ఫాస్ట్గా చేయడం చాలా కాబట్టి అదొకటి ఉంది జనరల్గా మకర రాశి వాళ్ళు వాళ్ళు కొంచెం బద్దకస్తులే ఏ పనైనా ఉంటే వాళ్ళ మీద నెత్తిమీద మీద బలంగా వేస్తే కనుక వాళ్ళు లేచి పని చేయరు అలాంటి అవకాశం ఎక్కువగా మకర రాసి వాళ్ళు వాళ్ళు మీద భారం వేసేస్తే ఖచ్చితంగా రాత్రి పగలు కూర్చొని ఆ పని చేసేస్తారు అదర్వైజ్ ఆ పని అయిపోయిందంటే ఇంకా పట్టించుకోకుండా పట్టించుకోకుండా వదిలేస్తారు సో ఆ బద్దకాన్ని వదిలించేసి కొంచెం పని ఫాస్ట్గా మొదలు పెడితే వీళ్ళకి అన్ని అవకాశాలు ఏంటంటే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది వ్యాపారాలు పెట్టుబడి పెట్టే దొరికే వ్యాపారస్తులు కానీ అంటే లైఫ్ పార్ట్నర్స్ కానీ జీవిత భాగస్వాములు కానీ ఆర్థికపరమైన సపోర్ట్ చేసే మనుషులు కానీ వీళ్ళకి దొరికే అవకాశం ఎక్కువగా ఉంది అంటే వీళ్ళద్దరూ తిరుగట్లు ఉన్నాయి డబ్బు లేదు డబ్బు ఏర్పాటు చేసి మేము డబ్బు మేము పెడతామని తిరుగుతులు అని చెప్పే అవకాశాలు ఉన్నాయి దాన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకోవాలి టైంకి వెళ్ళడము టైంకి వాళ్ళు చెప్పినవన్నీ వీళ్ళు చెప్పిన ప్లానింగ్స్ ప్రకారం చేయడము సో చెప్పినప్పుడు ఒకటి తర్వాత ఇంకోటి చేస్తామంటే కుదరదు కరెక్ట్గా ఏం చెప్పామో అది చేసే విధానంగా వీళ్ళు ప్లాన్ చేసుకుంటే గనక ఈ వీళ్ళకి ఈ మాసం మంచి మంచి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది జనరల్లీ ఏ గ్రహాలు యోగిస్తున్నాయి వీళ్ళకి ఈ మాసం తప్పకుండా వీళ్ళకి మామూలుగా ఏంటంటే మకర రాశి శని భగవాన్ అధిపతి సో శని భగవాన్ అధిపతి ఉన్నప్పుడు ఏ తృతీయ స్థానంలో రాహు ఉన్నాడు మీ నెలలో రాహు జనరల్ శని భగవాన్ ఇచ్చే ఫలితాలు ఏవైతే ఉన్నాయో రాహుకుని ఇస్తాడు వీళ్ళకి సో తృతీయ స్థానంలో రాహు ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఏ పనులైనా అవడానికి ఇంట్లో కుటుంబం నుంచి కానీ ఆనందం దగ్గర నుంచి కానీ తల్లిదరచున బంధువుల దగ్గర నుంచి కానీ సపోర్ట్ దొరుకుతుంది ఇంత మంచి ఐడియాస్ ఉన్నాయి వీడి దగ్గర మనం దీన్ని పట్టుకొని దాన్ని ఉపయోగించుదాం మరి కొన్ని డబ్బునే పెడతాను నువ్వే నువ్వు నువ్వు హెల్ప్ చేయ నాకు మొత్తం కలిసి చేద్దాం అనే అవకాశం కానీ అలా అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే రాహు అక్కడ ఉండడం వల్ల సో శనివత్ రాహు అంటాం కదా సో శని భగవాన్ ఇచ్చే రిజల్ట్ రాహు ఇస్తాడు సో మకర రాశి జనరల్గా ఏంటంటే రాహు ఎప్పుడైతే ఎనర్జీస్ ఇవ్వగలగలిగడో ఎక్కడిని తీసుకొచ్చి ఇవ్వగలరు అది తృతీయ స్థానం పాపగ్రహాలు ఉండడం వల్ల యోగిస్తాయి ఎప్పుడు కూడా తృతీయ స్థానం వీళ్ళకి తృతీయ స్థానం మీన స్థానం పాపస్థానం వీళ్ళకి తృతీయ స్థానం అయింది కానీ దాంట్లో పాపస్థానం అయినప్పటికీ కూడా అక్కడ గురువు వెళ్ళి వృషభంలో ఉండడం వల్ల పంచమ స్థానంలో ఉండ ఉండడం వల్ల ఇక్కడ రాహు ఉండడం వల్ల వీళ్ళకి ఏ పనైనా ఫాస్ట్గా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సో ఆటంకాలు అడ్డంకులు తెచ్చడానికి గురువు పంచమ స్థానంలో వెళ్ళి ఉన్నాడు సో మంతస్థానంలో ఆయన ఏ ఆటంకం పెట్టాడు సో ఇంకొంచెం వీళ్ళు బాగా శ్రద్ధగా బద్దకాన్ని వదిలేసి ముందుకు వెళ్ళగలిగితే ఇంకా గురువు పాజిటివ్ ఎనర్జీ ఇవ్వగలుగుతారు వీళ్ళకి దానివల్ల వీళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది చాలా చాలా ఉపయోగించుకొని చేయడం మంచిది వీళ్ళు గణపతి ఆరాధన ఎక్కువగా చేయడం వల్ల వీళ్ళకి మైండ్ బాగా క్లారిటీగా ఏ విషయం చేయాలనేది వస్తుంది బద్దకించకుండా ఎర్లీ మార్నింగ్ లేవడం గణపతి ఆరాధన చేయడం అనేది ఇంపార్టెంట్ ఫైవ్ టు సిక్స్ టైంలో గణపతి ఆరాధన చేయడం వల్ల వీళ్ళకి ఈ మాసంలో మంచి అవకాశం దొరికే అవకాశం ఉంది ఎన్నో రోజుల నుంచి నిరుద్యోగంగా ఉండేవాళ్ళు ఎన్నో రోజు నుంచి అవకాశాల కోసం వెతికేవాళ్ళు సినిమా అవకాశాల కోసం సో రైటర్గా వెళ్దాం అని డైరెక్టర్గా వెళ్దాం అనుకున్న వాళ్ళు యాక్టర్గా చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరికైనా సరే ఈ మాసంలో వీళ్ళకి అవకాశం ఉంది కానీ వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటి మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ టైంలో గణపతి ఆరాధన చేయాలి గణపతి మంత్రం ఏదో ఒకటి నచ్చిన మంత్రాన్ని తీసుకొని చదువుకుంటూ చేయడమే లేదా గమ్ గణపతే నమః గమ్ గణపతే నమ అనుకుంటూ వీళ్ళు చేయడం వల్ల వీళ్ళకి అన్ని అవకాశాలు సద్వినియోగం అవుతుంది వివాహం అవ్వలేని వాళ్ళకు కూడా వివాహం అవకాశం ఉంది మంచి సంబంధం కలిగే అవకాశం ఉంది అమ్మ మకర రాశి వారికి జులై మాసంలోనే ఎటువంటి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది ఈ విషయాలని తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే అమ్మా శ్రీమాత సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి